అంశమేదైనా సరే తనదైన శైలిలో స్పందించి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు వర్మ గురువారం ఉదయం ట్విట్టర్ వేదికగా ఏపీ రాజకీయాలపై కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతి త్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్ధం నేర్చుకోవాల్సి ఉంది అని ఆర్జీబీ వ్యంగ్యంగా అన్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై అల్లరిముకల దాడితో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడి యత్నాలకు నిరసనగా బుధవారం టీడీపీ బంద్ నిర్వహించింది. ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మరోవైపు పార్టీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ గురువారం ఉదయం నుంచి 36 గంటల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టారు. సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, నెవర్ మిస్ అన్ అప్డేట్.